గుడ్ మార్నింగ్ న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్లో ఈ మార్నింగ్ వైరస్ వరీ అనేది ఎంత మాత్రం కనపడలేదు. ఇన్ఫ్యాక్ట్ జపనీస్ ఇండెక్స్ నికై మోర్ దాన్ 1% లాభంతో ట్రేడ్ అవుతోంది. అలాగే హ్యాంగ్సెంగ్ ఈవెన్ షాంఘై ఇండెక్స్లు కూడా పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. అయితే ఎస్ఎక్స్ నిఫ్టీ మాత్రం స్లైట్లీ నెగిటివ్ ఓపెనింగ్ని ఇండికేట్ చేస్తుంది. 34 పాయింట్ల నష్టంతో ప్రస్తుతం కనిపిస్తుంది. అఫ్కోర్స్ మన మార్కెట్స్ ఎస్ఎక్స్ని పట్టించుకుంటాయా లేదా అనేది చూడాలి. ఎందుకంటే ర్యాలీ నిన్నటి ర్యాలీ ఏదైతే ఉందో ఒక మాన్స్టర్ ర్యాలీ కొనసాగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో బడ్జెట్ అనేది ఒక నాన్ ఈవెంట్గా మిగిలిపోయింది, పోస్ట్ బడ్జెట్. సో ఆ రోజు ఒకరోజు మాత్రమే స్పందించాయి శనివారం. మండే నుంచి మళ్ళీ మార్కెట్స్ యథావిధిగా తమ అప్వార్డ్ జర్నీని ప్రారంభించాయి. ప్రధాన కారణం క్రూడ్ ప్రైసెస్ $54కి పడిపోవడం. సో మనం నిన్న మొన్న కూడా 2 రోజులు అనుకున్నాం క్రూడ్ ప్రైసెస్ అనేది ఒక ఇంపార్టెంట్ క్యూగా పనిచేస్తుంది. మార్కెట్స్ ఓన్లీ ఆర్ ఎప్పుడు ఇది ఇప్పుడనే కాదు ఎప్పుడు కూడా మార్కెట్స్ ఆర్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు ది క్రూడ్ ప్రైస్ మూమెంట్స్. సో అలా మనకు క్రూడ్ ప్రైసెస్ ఇంపాక్ట్ అనేది నిన్న మార్కెట్ ర్యాలీకి ప్రధాన కారణం. అలాగే జనవరి పిఎంఐ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండెక్స్ డేటా కూడా 8-year high దగ్గర రావడం కూడా మార్కెట్స్ను ముందుకు నడిపించిన డ్రైవ్ చేసిన అంశం. ఇక రేపు మానిటరీ పాలసీ ఉంది. మానిటరీ పాలసీలో వడ్డీ రేట్లో ఎటువంటి మార్పులు ఉండవని మార్కెట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి. అలాగే టైటాన్, భారతీ ఎయిర్టెల్, టాటా గ్లోబల్ ఇట్లాంటి కంపెనీస్ అన్నీ కూడా ఇవాళ నిన్న మనకు రిజల్ట్స్ ఇవ్వడం చూసాం. అన్ని కంపెనీలు మంచి రిజల్ట్స్ ఇచ్చాయి. సో అందుకనే మనకు నిన్న కూడా మిడ్ క్యాప్స్లో ఒక చక్కటి ర్యాలీ అనేది మనం గమనించాం. ఇన్ అడిషన్ టు ది లార్జ్ క్యాప్స్, లార్జ్ క్యాప్స్లో ఆఫ్కోర్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఆర్ఐఎల్, అలాగే ఐసిఐసిఐ బ్యాంక్ ఇటువంటి వాటిలో స్ట్రాంగ్ డెలివరీ బేస్డ్ బయింగ్, వాల్యూమ్స్ కూడా స్ట్రాంగ్ వాల్యూమ్స్ అనేది మనం గమనించాం. సో ఇక బడ్జెట్ అనే దుర్ఘటనను మార్కెట్స్ మర్చిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. సో మన ఓవరాల్గా హైయర్ లెవెల్స్ నుంచి నిఫ్టీ 800 పాయింట్స్ కరెక్ట్ అయింది బడ్జెట్ రోజుకి. సో ఇప్పుడు ప్రస్తుతం 350 పాయింట్స్ రికవర్ అయింది. మేబీ ఈ ఎనదర్ 450 పాయింట్స్ కూడా రికవర్ అయ్యి మార్కెట్స్ న్యూ హైస్ వైపు మళ్ళీ వెళ్ళే పరిస్థితి కనిపిస్తుంది. అలాగే చాలా షార్ట్ పొజిషన్స్ ఉన్నాయి మార్కెట్లో. ఇంకా ఇప్పటికీ ఎఫ్ఐఎస్ లాంగ్ వర్సెస్ షార్ట్ పొజిషన్స్ చూస్తే 20% లాంగ్స్ మాత్రమే ఉన్నాయి. సో ఒక సీరియస్ షార్ట్ కవరింగ్ వస్తుంది. నిన్న కొద్దిగా ఒక పార్షియల్ షార్ట్ కవరింగ్ రావడం చూసాం. ఇంకా చాలా బాకీ ఉంది షార్ట్ కవరింగ్కి సంబంధించి. సో 20-day మూవింగ్ యావరేజ్ 12,140 అక్కడ మేబీ ఒక రెసిస్టెన్స్ ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. అండ్ అఫ్కోర్స్ 11,650 ఇలాంటివన్నీ కూడా మనం స్ట్రాంగ్ సపోర్ట్స్ ఉన్నాయి. అండ్ ఈక్విటీస్ ఎప్పుడు కూడా క్రూడ్ హై లెవెల్స్లో ఉన్నప్పుడు డల్గా ఉంటాయి, క్రూడ్ లో లెవెల్స్లో ఉన్నప్పుడు బాగా పెర్ఫామ్ చేస్తాయి. అది ఇప్పుడు జరుగుతుంది మనకు. అండ్ మిడ్ క్యాప్స్ ప్రత్యేకించి మనకు మిడ్ క్యాప్స్లో చాలా చాలా స్ట్రెంగ్త్ కనిపిస్తుంది. చాలా ఆపర్చునిటీస్ ఇంకా మనకు మార్కెట్స్లో ఉన్నాయి. ఫర్ ఇన్స్టాన్స్ మనం పిడి లైట్ లాంటి స్టాక్స్ని తీసుకుంటే మార్కెట్స్ లాంగ్ రన్లో ఎప్పుడు మనకి వెల్త్ క్రియేటర్స్ అనేది ఎవరూ కాదనలేని అంశం. సో దే ఆర్ ది బెస్ట్ అసెట్ క్లాస్ ఫర్ లాంగ్ టర్మ్. ఇంకా ఏ అసెట్ క్లాస్ కూడా ఇటువంటి రిటర్న్స్ ఇవ్వలేదు. అందులో లీడర్స్ ఆఫ్ ది మార్కెట్ ఫర్ ఇన్స్టాన్స్ పిడి లైట్ మనం చూస్తున్నాం. పిడి లైట్ ఎప్పటికి కూడా 55 PE దగ్గర కూడా మార్కెట్స్ డోంట్ బాదర్ అబౌట్ ఇట్స్ వాల్యుయేషన్స్. ఎందుకంటే ఆ సెగ్మెంట్లో ఇంకా ఏ కంపెనీ లేదు. సో పిడి లైట్ లాంటి కంపెనీ పనిచేస్తున్న సెగ్మెంట్లో. అలాగే టైటన్ ఎంత స్ట్రాంగ్ రిజల్ట్ ఇచ్చిందో మనం నిన్న గమనించాం. అండ్ డిసెంబర్లోనే మంచి పెర్ఫార్మెన్స్ ఉందనుకుంటే జనవరిలో ఇంకా అంతకంటే బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఉంటుందని మేనేజ్మెంట్ నిన్న తన కామెంటరీలో చెప్పింది. సో ఇలాంటి అంశాలు మనం గమనిస్తే ప్రతి ఒక్కళ్ళ పోర్ట్ఫోలియోలో ఇటువంటి స్టాక్స్ ఉండాలి. అది టైటన్ కావచ్చు, పిడిలైట్ కావచ్చు, జూబిలెంట్ లైఫ్ కావచ్చు, ఇలాంటి జూబిలెంట్ ఫుడ్స్ కావచ్చు, ఇలాంటి కన్సంప్షన్, డీమార్ట్ మనం ఎప్పుడో లిస్టింగ్ రోజే అనుకున్నాం ప్రతి ఒక్కళ్ళ పోర్ట్ఫోలియోలో ఉండి తీరాల్సిన స్టాక్ అని. అప్పటి నుంచి ఎంత ఎప్పటికప్పుడు న్యూ హైస్ని టచ్ చేస్తూ ముందుకు వెళ్తున్న స్టాక్గా మనం అవెన్యూ సూపర్ మార్ట్స్ని చూస్తున్నాం. సో వీళ్ళందరూ కూడా వాళ్ళ సెగ్మెంట్స్లో దే ఆర్ మార్కెట్ లీడర్స్. అటువంటి స్టాక్స్ అనేవి ఫర్ ఇన్స్టాన్స్ బ్యాంకింగ్ తీసుకోవాలనుకుంటే ముందు కొద్దిగా అయినా సరే హెచ్డిఎఫ్సి బ్యాంక్ షేర్ కొనుక్కొని పెట్టుకోవాలి పోర్ట్ఫోలియోలో. అలాగే మనం కన్సంప్షన్ స్టాక్స్ అనుకున్నప్పుడు ఒక బ్రిటానియానో, ఒక టైటాన్నో, లేదా ఇందాక అనుకున్నట్లు జూబిలెంట్ ఫుడ్స్నో. సో ఆయా సెగ్మెంట్స్లో ఎవరు లీడర్స్ అనేవి వాళ్ళని చూసుకొని తర్వాత మేబీ నెక్స్ట్ రంగ్ ఆఫ్ స్టాక్స్లోకి వెళ్ళొచ్చు. సో ఇలాంటివన్నీ కూడా మనకు మన వర్క్షాప్స్లో పదే పదే మాట్లాడుకునే అంశాలు. త్వరలోనే మరొక వర్క్షాప్ని కూడా మనం విజయవాడలో కనెక్ట్ చేద్దాం అనుకుంటున్నాం. ఆ వివరాలు మళ్ళీ త్వరలో తెలియజేస్తాం. ఎనలిస్ట్ రాజేంద్ర గారు ఒక్కళ్ళే ఉన్నారు వాళ్ళ మనతో. ఏంటి టెక్నికల్గా ఎటువంటి పరిస్థితి కనిపిస్తుంది మార్కెట్స్లో ఇక మళ్ళీ
న్యూ ర్యాలీ స్టార్ట్ అవుతుందని అనుకుంటున్నారా? ఐ థింక్ మనకి బడ్జెట్ రోజు వచ్చింది, సాటర్డే వచ్చిందండి. సో నా ఉద్దేశంలో ఆ రోజు ఎఫ్ఐ పార్టిసిపేషన్ ఎక్కువ లేదు కాబట్టి ఐ థింక్ వాల్యూమ్స్ ఎక్కువ లేకపోయినా కూడా కొద్దిగా సెల్ ఆఫ్ వచ్చినా కూడా స్టీప్ కరెక్షన్ అవటం చూసాం. అండ్ మండే ఒక చిన్న లోవర్లో ఫామ్ అయ్యి ఇమీడియట్లీ పైకి రావటం చూసాం. సో మనం మండే రోజు కూడా చెప్పాం, ఐ థింక్ 200 డే మూవింగ్ యావరేజ్ కింద క్లోజ్ కానంత వరకు పెద్ద థ్రెట్ లేదు డౌన్ సైడ్. అండ్ మేబీ డెఫినెట్గా రేంజ్ అనేది డౌన్ సైడ్ షిఫ్ట్ అవడం మనం చార్ట్స్ పరంగా చెప్పాము. సో ఐ థింక్ వీల్ స్టిక్ టు దట్. నా ఉద్దేశంలో 12,056 అనేది 20 డే మూవింగ్ యావరేజ్, ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. సో ఒకవేళ అది క్రాస్ అయింది అంటే కనుక 12,272 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. బట్ 12,430 ఏదైతే 20th January రోజు వచ్చిందో అదంతా హరీగా క్రాస్ అయ్యే పరిస్థితి అయితే ఇమీడియట్లీ కనపట్లేదండి. సో ఈ స్టేజ్లో కూడా ఐ థింక్ 12,200 నుంచి 11,600 దాకా రేంజ్ షిఫ్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది. బట్ అగైన్ మనం ఎప్పుడు అనుకుంటాం 20 డే మూవింగ్ యావరేజ్ అబౌట్ ట్రేడ్ అవుతేనే లాంగ్ పొజిషన్స్ ఫ్రెష్ క్రియేట్ చేసుకోవాలి. అదర్వైజ్ మేబీ ఈ స్టేజ్లో కూడా సెల్ ఆన్ ర్యాలీస్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకవేళ మార్కెట్ మళ్ళీ డౌన్ సైడ్ రియాక్ట్ అయింది అంటే కనుక రిస్క్ అనేది 60-70 పాయింట్స్ ఉంటుంది అండ్ రివార్డ్ అనేది మేబీ అప్ టు 200 పాయింట్స్ ఉండే ఛాన్స్ ఉంది. సో 12,056 అబౌవ్ క్లోజ్ అయ్యేంత వరకు వెయిట్ చేసి దాని తర్వాతే ఫ్రెష్ లాంగ్స్ అనేది అటెంప్ట్ చేయమని చెప్తాను. లేదు స్టీపర్ కరెక్షన్స్ వచ్చి మార్కెట్లో you have to keep it in mind. Yeah, correct. And the coverage eppudaithe vastundo correct inka ikkada nunchi endukante 5% peragali ikkada nunchi market. Yeah, but I think avanni factor aipothe most probably endukante manaki market short positions unte premium anedi manam nifty lo chusam. So 50 points premium nunchi 20 points discount ki raavatam chusam last 3-4 days lo. Maybe a short covering process already start ayinattundi. So enta coverage inka pending undi anedi manaki raanun rojulo definitely telustundi. బట్ ఏదైనప్పటికీ వీ హావ్ టు గో విత్ ద చార్ట్స్ కాబట్టి 12,056 దాటితేనే నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ మేబీ 200 పాయింట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అదర్వైస్ మేబీ మార్కెట్ అనేది 12,056 నుంచి 11,700-11,750 మధ్యలో ట్రేడ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. సో ఈ స్టేజ్లో ఫ్రెష్ లాంగ్స్ అవాయిడ్ చేయాలి అన్లెస్ 56 క్రాస్ అవుతాయి తప్ప. అండ్ బ్యాంక్ నిఫ్టీ సిమిలర్ ప్యాటర్న్ మనం చూస్తున్నాం. అఫ్ కోర్స్ బ్యాంక్ నిఫ్టీలో కొద్దిగా 20 డే మూవింగ్ యావరేజ్ కొద్ది దూరంలో కనిపిస్తుంది. ఐ థింక్ 30,974 ఐ థింక్ వీఆర్ నియర్ టు 20 డే మూవింగ్ యావరేజ్. సో డెఫినెట్లీ ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా 30,974 దాటితేనే లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీలో 31,900 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. అండ్ బ్యాంక్ నిఫ్టీలో మనం చూసేది ఏంటి అంటే కనుక పిఎస్యు స్పేస్ ఈజ్ నాట్ పర్ఫార్మింగ్ ఎక్సెప్ట్ ఫర్ ఎస్బీఐ. అన్ని స్టాక్స్ కూడా లైక్ అందుకోసం వాటిని అవాయిడ్ చేయమని చెప్తున్నాం మనం. అవి చాలా వీక్ గా ట్రేడ్ అవుతున్నాయి కాబట్టి. సో డెఫినెట్లీ బ్యాంక్ నిఫ్టీ పెరిగితే ఓన్లీ ప్రైవేట్ బ్యాంక్స్ లోనే ఎక్కువ ప్లే ఉంది కాబట్టి వాటిలోనే ఫోకస్ చేస్తే ఐ థింక్ వీ కెన్ మేక్ సమ్ గుడ్ మనీ. ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా స్టీపర్ కరెక్షన్స్ వస్తేనే లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయాలి, విచ్ ఇస్ 30,105 అంటే 400-500 పాయింట్స్ పడతాయి తప్ప. సో మనం పదే పదే చెప్తున్నాం హయ్యర్ హైస్ ఫామ్ అవుతున్న స్టాక్స్ ని వీ షుడ్ ఫోకస్ అని. ఐ థింక్ 3-4 మంత్స్ బ్యాక్ మనం 2200-2300 Naukri.com చెప్పినప్పుడు ఎవ్రీబడి వాజ్ ఆస్కింగ్ ఆల్రెడీ 1200 నుంచి 2200 వెళ్ళినాక ఇంకేం పెరుగుతుంది అని. సో ఈరోజు ఆల్రెడీ 3000 నియర్ టు 3000 టచ్ అయింది. సో ఇలాంటి స్టాక్స్ డెఫినెట్లీ పర్ఫామ్ చేస్తాయి. అండ్ మీడియాలో మనం చూస్తున్నాం సెబీ ఈజ్ గోయింగ్ టు రివ్యూ ద లిస్ట్ ఆఫ్ మిడ్ క్యాప్స్ అండ్ స్మాల్ క్యాప్స్ మ్యూచువల్ ఫండ్స్ కోసం అని. సో వీ డోంట్ నో ఏ స్టాక్లో ఏం జరుగుతుంది అనేది. సో డెఫినెట్లీ వీ షుడ్ ఫోకస్ ఆన్ చార్ట్స్. మనం లిస్ట్ ఆఫ్ స్టాక్స్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి ఏ స్టాక్స్ అయితే హైయర్ హైస్ ఫామ్ అవుతున్నాయో. సో ఆల్రెడీ డబుల్ అయింది కదా, ఇక్కడ నుంచి ఇంకేం పెరుగుతుంది, ఇవన్నీ ఐ థింక్ వీ షుడ్ కీప్ అవే ఆల్ దీస్ అపోహలు అవన్నీ పక్కన పెట్టేసి ఐ థింక్ వీ షుడ్ ఫోకస్ ఆన్ చార్ట్స్ అండ్ మేబీ స్టాక్ సెలెక్షన్ ఈజ్ వెరీ కీ. సో డెఫినెట్లీ ఎప్పుడు కూడా పెరిగే స్టాక్స్ ఇంకెక్కువ పెరుగుతాయి. అఫ్ కోర్స్ ఇక్కడ నుంచి ఒక డబల్ కాకపోయినా నెక్స్ట్ 1 ఇయర్లో 20-30% కైండ్ ఆఫ్ రిటర్న్స్ మేబీ నౌకరీ లాంటి స్టాక్స్లో ఇక్కడ కూడా రావచ్చు. బట్ అట్ ది సేమ్ టైమ్ 10-15% కరెక్షన్స్ కూడా ఉంటాయి. ఐ థింక్ ఎవ్రీ డిప్స్ ఐ థింక్ వీ షుడ్ బై. సో బై ఎవ్రీ డిప్ మార్కెట్స్ ఆర్ ట్రైంగ్ టు ఫైండ్ దేర్ మోజో బ్యాక్. ఇది మార్కెట్స్లో మనకు నిన్న కనిపించిన ధోరణి అండ్ ఇట్ విల్ ఓన్లీ గెట్ స్ట్రెంథెన్డ్ ఇన్ ది నెక్స్ట్ ఫ్యూ డేస్. చిన్న విరామం తర్వాత ఇన్వెస్టర్స్ నుంచి మెయిల్స్ కాల్స్ తీసుకుందాం. న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకు పునఃస్వాగతం. కాలర్స్ లైన్లో ఉన్నారు. మొదటి కాలర్ రవికుమార్. హలో సార్. నమస్తే సార్. నమస్తే అండి, అడగండి. సార్ బిర్లా సాఫ్ట్వేర్ అని చెప్పి ఒక కంపెనీ ఉంది సార్, ఇప్పుడు అది 89 రూపీస్ దగ్గర ట్రేడ్ అయ్యింది. బిజినెస్ చాలా స్ట్రాంగ్ వచ్చింది సార్. ఓకే. అది ఒక
వన్ కోసం కానీ అట్లా తీసుకొచ్చేస్తారంటే లాంగ్ టర్మ్ కోసం అంటే ఎప్పుడు ఎప్పుడు క్వార్టర్లీ రిజల్ట్స్ అప్డేట్ చేస్తూ అట్లా హోల్డింగ్ చేద్దాం అనుకున్నాం సార్ తీస్తారా సారా కంపెనీ ఎట్లుంది ఒకసారి చెప్పండి సార్ మంచి కంపెనీ అండి అంటే మిడ్ స్మాల్ క్యాప్ ఐటీ కంపెనీస్లో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది గుడ్ కంపెనీస్ సో రిజల్ట్ అయితే నేను క్లియర్గా చూడలేదు నిన్న ఎలా వచ్చిందనేది బట్ మీరు ఒకవేళ స్ట్రాంగ్ రిజల్ట్ గమనించి ఉంటే మాత్రం మేబీ లాంగ్ టర్మ్ కోసం యూ కెన్ బై ఇట్ సో టెక్నికల్గా ఎలా ఉంది బిర్లా సాఫ్ట్ ప్రస్తుతం 88 రూపీస్ దగ్గర ఉంది 88 రూపీస్ దగ్గర సో 52 వీక్ లోస్ నుంచి కొంత రికవరీ ట్రేడ్ అవుతుంది 52 వీక్ లో వాజ్ 57 రూపీస్ బట్ దేర్ ఇస్ స్టిల్ లాంగ్ వే టు గో సో యూ కెన్ బై ఇట్ అండి కొనుక్కోవచ్చు డిక్లైన్స్లో కొనుక్కో యాడ్ చేసుకుంటూ వెళ్ళండి బిర్లా సాఫ్ట్ తర్వాత మహానగర్ గ్యాస్ దీని గురించి అడుగుతున్నారు టిఎస్ఎన్ మూర్తి ఐపీఓలో వచ్చాయి ప్రస్తుతం మంచి రేటు ఉంది ఇంకా పెరిగే అవకాశం ఉందా యా డెఫినెట్లీ మళ్ళీ ఆల్ టైమ్ హై వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుందండి ఈ స్టాక్ మనం చూస్తే కనుక 2017లో 1377 నుంచి 754 దాకా రావటం చూసాం ఇప్పుడు 1199 ఉంది సో లాస్ట్ 6 మంత్స్లోనే ఆల్మోస్ట్ ఇది 762 అరౌండ్ 1240 దాకా పెరగటం చూసాం సో డెఫినెట్లీ హోల్డ్ చేయమని చెప్తానండి ఐ థింక్ 1377 కూడా బ్రీచ్ అయ్యి మేబీ 1500 దాకా నెక్స్ట్ వన్ ఇయర్లో వెళ్ళే ఛాన్స్ ఉంది సో ప్రొటెక్టివ్ స్టాప్ అనేది మనం పెట్టుకోవాలండి ఇన్ కేసు మీరు స్టాప్ లాస్ పెట్టుకోవాలి అంటే కనుక క్లోజింగ్ బేసిస్లో 976 కింద స్టాప్ లాస్ పెట్టుకోండి బట్ స్టిల్ యూ విల్ మేక్ సమ్ గుడ్ ప్రాఫిట్స్ అక్కడ కూడా తర్వాత ఈ కాలర్ నిజామాబాద్ నుంచి నగేష్ లైన్ ఉన్నారు హలో సార్ నగేష్ సార్ సువేన్ లైఫ్ గురించి కావాలి సార్ తెలుసుకోవాలి సార్ నేను కొనాలంటే సువేన్ లైఫ్ కొందాం అనుకుంటున్నారా అవును సార్ సువేన్ లైఫ్ సైన్స్ ఐ థింక్ లాస్ట్ ఎంత ఎంతకాలం హోల్డ్ చేస్తారు ఓ 1 ఇయర్ అనుకోండి సార్ 1 ఇయర్ అనుకోమంటారు మమ్మల్ని మీకైతే తెలియదు ఎంతకాలం హోల్డ్ చేస్తారు రైట్ సో సువేన్ లైఫ్ ఇప్పుడున్న కంపెనీ గొప్ప కంపెనీ ఏం కాదండి ఇప్పుడు ఆల్రెడీ లిస్ట్ అయిన కంపెనీ కాకపోతే మార్కెట్లో వాల్యూమ్స్ చాలా తక్కువ వాల్యూమ్స్ మీద అలా 5% పెరుగుతూ వెళ్తుంది ఇప్పుడు 10% చేసినట్టున్నారు సర్క్యూట్ కరెక్ట్ సో లాస్ట్ 15 డేస్ నుంచి కంటిన్యూస్ సర్క్యూట్లో ఉందండి ఎప్పుడైతే వాళ్ళు డీమర్జ్ చేశారో కంపెనీని అన్లెస్ ఆ డీమర్జ్ అయిన ఇంకో కంపెనీ లిస్ట్ అయితే కానీ దీనికి యాక్చువల్ వాల్యుయేషన్ తెలియదు డీమర్జ్ చేసినప్పుడు అరౌండ్ 300 రూపీస్ ఉన్న స్టాక్ ఇప్పుడు అరౌండ్ 30 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది అండ్ ఎవ్రీడే ఆల్మోస్ట్ 50 లాక్ షేర్స్ దాకా బయర్ ఉన్నారు సో హార్డ్లీ 3-4 థౌసండ్ వాల్యూమ్స్ నిన్న ఒక కరెక్షన్ చూసాం నిన్న కూడా ఈ బయర్స్ ఉన్నారు సార్ 2960లో ఆల్మోస్ట్ అందరు బయర్స్ ఉన్నారు నిన్న కూడా సో ఒక డౌన్ ఫ్రీస్ పెడితేనే ఐ థింక్ దే వుడ్ బి సమ్ యాక్టివిటీ సో ఐ థింక్ బిఎస్సిలో ఇట్ వాస్ డౌన్ 9% ఐ థింక్ ఎన్ఎస్సి బిఎస్సి ఐ థింక్ మిస్ మ్యాచ్ ప్రైస్ ఉంది మేబీ బిఎస్సిలో 20% అండ్ ఎన్ఎస్సిలో 10% వల్ల కొంచెం మిస్ మ్యాచ్ ప్రైస్ ఉంది అదర్వైజ్ ఎన్ఎస్సిలో ఎవ్రీడే కంటిన్యూస్ బయర్స్ ఉన్నారు లెట్ ద సెకండ్ కంపెనీ బి గెట్ లిస్టెడ్ అండి ఐ థింక్ ఆ రెండోది కూడా లిస్ట్ అయినాక మేబీ అప్పుడు యాక్చువల్లీ ప్రైస్ డిస్కవర్ అనే ఉంది అక్కడ ఐ థింక్ వీ షుడ్ ట్రై అండ్ బై ద సమ్ స్టాక్ ఇన్ఫాక్ట్ వాల్యూ అంతా కూడా ఆ కంపెనీలోనే ఉందండి ఇప్పుడు ఆల్రెడీ ట్రేడ్ అవుతున్న కంపెనీలో ఇట్ ఈస్ ఓన్లీ అన్ ఎక్స్పెండిచర్ కంపెనీ సో దీనిలో ఏమీ పెద్ద మీకు వాల్యూ లేదు సో వెయిట్ ఫర్ ది నెక్స్ట్ కంపెనీ టు గెట్ లిస్టెడ్ ఐ థింక్ దాని పేరు సువేన్ హెల్త్ కేర్ ఏదో పెడుతున్నట్లుగా ఉంది సువేన్ ఫార్మా అనుకుంటాను సో అది వచ్చినప్పుడు దెన్ యూ కెన్ డెఫినెట్లీ పిక్ దట్ స్టాక్ ఫర్ లాంగ్ టర్మ్ తర్వాత హైదరాబాద్ నుంచి రాజు లైన్లో ఉన్నారు హలో హాయ్ అండి వెరీ గుడ్ మార్నింగ్ మార్నింగ్ అండి సో ఇది మీడియా షేర్స్ లైక్ డిష్ టీవీ అండ్ జీ కమ్యూనికేషన్ దీనిపైన ఇన్వెస్ట్ చేయొచ్చా ఇప్పుడు ఎందుకు ఇన్వెస్ట్ చేయొచ్చు అని మీరు అనుకుంటున్నారు లైక్ ఇది వచ్చేసి మూమెంట్ అనేది ఒకసారి అప్ అండ్ మళ్ళీ డౌన్ ట్రేడ్ వెళ్తూ ఉంటుంది అందుకని ఓ ఓన్లీ ప్రైస్ మూమెంట్స్ చూస్తున్నారు మీరు అలా కాదండి దేర్ ఇస్ లాట్ ఆఫ్ డిస్రప్షన్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ సెక్టర్ ఓవరాల్గా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ సెక్టర్లో చాలా చేంజెస్ వస్తున్నాయి ఇప్పుడు మనం ఓటీటీ ప్లాట్ఫామ్స్ చూస్తున్నాం సో ఈవినింగ్ ఇంతకుముందు తప్పనిసరిగా టీవీ ఆన్ చేసి ఒక ఎంటర్టైన్మెంట్ ఛానల్ న్యూస్ ఛానల్ చూసేవాళ్ళు చాలామంది ఇప్పుడు ఓటీటీకి షిఫ్ట్ అయిపోయారు అమెజాన్ ప్రైమో నెట్ఫ్లిక్సో మరొకటో ఈవెన్ న్యూస్ సంబంధించి కూడా చాలా ఓటీటీ ప్లాట్ఫామ్స్ కనిపిస్తున్నాయి మనకు యూట్యూబ్ ఛానల్స్ లాంటివి సో షిఫ్ట్ దేర్ ఈస్ ఎ క్లియర్ షిఫ్ట్ ఫ్రమ్ ది ట్రెడిషనల్ మీడియా టు డిజిటల్ మీడియా సో డిజిటల్ మీడియాకి ఎక్కువ ప్రాధాన్యత వచ్చిన దగ్గర నుంచి ఈ డిష్ టీవీలు ఇవన్నీ అఫ్ కోర్స్ ఇన్ అడిషన్ టు దేర్ ఓన్ ప్రాబ్లమ్స్ డిష్ టీవీ జీ గ్రూప్కి చెందింది అనే సంగతి మనందరికీ తెలుసు కాబట్టి ఆ గ్రూప్కి ఉన్న ప్రాబ్లమ్స్ పక్కన పెడితే ఓవరాల్గా ఇండస్ట్రీలో వచ్చిన చేంజెస్ని అడ్జస్ట్ చేసుకోవడానికి ది ట్రెడిషనల్ ప్రింట్ ఎలక్ట్రానిక్ అండ్ అదర్ మీడియమ్స్ ఆర్ స్ట్రగ్లింగ్ కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో దే డోంట్ లుక్ టు బి అట్రాక్టివ్ అవాయిడ్ దెమ్ ఫర్ ది టైమ్ బీయింగ్ మేబీ మళ్ళీ పరిస్థితి మారింది
ఏదన్నా ఈ కంపెనీలు కొంత కన్సాలిడేట్ అవుతున్నాయి, వీటికి కూడా డిజిటల్ ప్రెజెన్స్ పెంచుకుంటున్నాయి అనుకునే సమయంలో యూ మే కన్సిడర్ దెమ్. ప్రస్తుతానికి మాత్రం అవాయిడ్ దేమండి. మీరు ఓన్లీ ప్రైస్ చూసి 12 రూపాయలు అయిపోయింది కదా డిష్ టీవీ, 3 అంకెల షేర్ కాస్త ఇప్పుడు డబుల్ డిజిట్కి వచ్చిందని మాత్రం కొనే ప్రయత్నం చేయొద్దు. ఉషా వైజాగ్ నుంచి హలో. హలో, గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ అండి. ఆర్ పవర్ టైంలో తీసుకున్నాం అండి, 3 రూపీస్ కి ఆర్ పవర్ తీసుకున్నాం. ఒకసారి ఆర్ పవర్ గురించి తెలుసుకోవాలని. ఎన్ని షేర్లు తీసుకున్నారు? 50 ఉన్నాయండి. 50,000 తీసుకున్నాం. 50,000 ఏమో 3 రూపాయలే కదా, ఓ ఛాన్స్ తీసుకుందాం అని కొన్నారు. అదే చెప్తుందండి, ప్రైస్ చూసి ఎప్పుడూ అట్రాక్ట్ కాకూడదు. ఆ కంపెనీకి అసలు సర్వైవల్ ఛాన్సెస్ చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. ఎన్సీఎల్టీ కేసు ఇది కూడా ఇప్పుడు. సో ఇట్లాంటి కంపెనీస్కి ఏమాత్రం ఛాన్స్ లేదు. మీకు 3 రూపాయలు వస్తుందా అనేది చాలా డౌట్ఫుల్, హైలీ డౌట్ఫుల్. దీని టెక్నికల్స్ చెప్పడానికి కూడా ఏమి ఉండదేమో అనుకుంటున్నాను. ఐ థింక్ ఇట్స్ బికమ్ ఏ పెన్నీ స్టాక్ అండి. ఓన్లీ థింగ్ ఏంటంటే మీ లక్ మీద డిపెండెంట్ ఉంది ఇప్పుడు. సో మీరు 50,000 కొన్నారు, దట్స్ యువర్ లాస్ అండి. మాక్సిమం 1.5 లక్ మీరు లాస్ అవుతారు. సో అంతకుమించి చెప్పేది ఏం లేదు. ఇఫ్ యూఆర్ లక్కీ ప్రాబ్లీ మీకు 4-5 రూపీస్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ఐ థింక్ గతంలో మనం చూసాం కొన్ని కొన్ని స్టాక్స్ రావడం వల్ల బుల్ మార్కెట్ వచ్చి పెద్ద ర్యాలీ వచ్చి పెద్ద ర్యాలీ వస్తే అప్పటిదాకా మీరు పేషెంట్గా హోల్డ్ చేయాలి. అంతకుమించి దీనిలో చెప్పేది ఏం లేదు. మీ నష్టం 80% నష్టం బుక్ చేసే ఉద్దేశం లేకపోతే హోల్డ్ చేయండి, లేదంటే నా లాస్ బుక్ చేసి వేరే కంపెనీకి షిఫ్ట్ అయితే కూడా మీరు ఇందులో వచ్చిన నష్టాన్ని వేరే స్టాక్స్లో కాంపెన్సేట్ చేసుకునే అవకాశం ఉంది. లాస్ట్ కాలర్ చూద్దాం, రాజేశ్వర్ రెడ్డి. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి. ఓకే, ఏం లేదు సార్, నేను ఈ ఫిబ్రవరి మంత్ సిరీస్ గాను ఎస్కార్ట్స్ అండ్ మహానగర్, ఎస్కార్ట్స్ వచ్చేసి 800 లో పుట్టు, మహానగర్ వచ్చేసి 1200 లో పుట్టు తీసుకుందాం అనుకున్నాను సార్. తీసుకుందాం అనుకుంటున్నారు? ఇంకా తీసుకోలేదు. ఆల్రెడీ మహానగర్ తీసుకున్నాను. ఓకే, మహానగర్ 1200 పుట్ ఆల్రెడీ ఉంది, ఎస్కార్ట్స్ 800 పుట్ తీసుకుందాం అనుకుంటున్నారు? వద్దండి, ఎస్కార్ట్స్ 800 పుట్ తీసుకోవద్దండి. రీజన్ ఏంటి అంటే కనుక ఇది హైయర్ హైస్ ఫామ్ అవుతున్న చార్ట్, అండ్ ప్రీవియస్ స్వింగ్ హై మార్చ్ 2019లో హై ఏదైతే ఉందో 833 బ్రీచ్ అయింది. సో ఇక్కడ నుంచి అప్ సైడే ఎక్కువ ఉంది. అఫ్కోర్స్ కరెక్షన్స్ అనేది ఉంటాయి, ఉండవని కాదు, బట్ నా ఉద్దేశంలో ఐ డోంట్ థింక్ యుల్ మేక్ మనీ. మేబీ ఒకవేళ 780 అలా వచ్చినా కూడా మీ పుట్ ఆప్షన్లో మీరు మనీ అయితే చేయలేరు. దానిలో డెఫినెట్లీ ఎస్కార్ట్స్లో అవాయిడ్ చేయండి పుట్ ఆప్షన్. ఈవెన్ మహానగర్ గ్యాస్ కూడా మీరు అగేన్స్ట్ ద ట్రెండ్ వెళ్తున్నారండి. ఇఫ్ యూఆర్ లక్కీ ప్రాబ్లీ యూ కెన్ మేక్ సమ్ మనీ. సో నా ఉద్దేశంలో 1150 అండ్ 1120 దగ్గర సపోర్ట్ జోన్ ఉంది. సో ఇన్ కేస్ 1120 వస్తే కనుక మీ పుట్ ఆప్షన్లో ప్రాఫిట్స్ అనేది బుక్ చేసుకోండి. అట్ ద సేమ్ టైమ్ ఇది 1242 ప్రీవియస్ స్వింగ్ హై దాటింది అంటే కనుక ఇంకా పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అక్కడ మీరు స్టాప్ లాస్ అనేది కంపల్సరీగా పెట్టుకోవాలి. సందీప్ కులకర్ణి దగ్గర అపోలో టైర్స్ ఉన్నాయి 234 రూపాయలు, అలాగే రికో ఆటో 84లో ఉన్నాయి. అపోలో టైర్స్ యావరేజ్ చేసుకోవచ్చు? ఐ థింక్ టైర్ స్పేస్లో వన్ ఆఫ్ ది వీకెస్ట్ స్టాక్ అండి. ఇన్ కేస్ టైర్లోనే మీరు ఉండాలి అనుకుంటే కనుక హైయర్ హైస్ ఫామ్ అవుతున్న చార్ట్ని స్టాక్ని షుడ్ చూజ్ అని నా ఉద్దేశం. సో మీ దగ్గర అపోలో ఉన్నది ఉంచండి, అది మేబీ రికవరీ వస్తే కనుక మీ ప్రైస్ వచ్చే ఛాన్స్ ఉంది. ఫ్రెష్ మనీ మీరు టైర్ స్టాక్స్లోనే ఇన్వెస్ట్ చేయాలంటే కనుక ఎంఆర్ఎఫ్ ఈస్ ఎ గుడ్ ఐడియా అండి. ఎందుకంటే ఇది ఆల్రెడీ 50,000 నుంచి 70,000 దాకా లాస్ట్ 6 మంత్స్లో ర్యాలీ రావటం చూసాం. సో అది పొటెన్షియల్ అప్ సైడ్ ఎంఆర్ఎఫ్లో ఎక్కువ కనిపిస్తుంది. ఈ రేట్ దగ్గర కొంటాం ఏంటి అని ఎవరికైనా ఎంఆర్ఎఫ్ లాంటి షేర్ చూసినప్పుడు కొనలేరు వాళ్ళకి. ఆ సైకలాజికల్ ధైర్యం చాలు, ఒక షేర్ తీసుకున్నా కూడా తప్పేం లేదు అందులో. ఎగ్జాక్ట్లీ, ఇట్స్ గివ్స్ మనీ అండి. 50,000లో ఒక షేర్ కొన్నా కూడా ఈరోజు 70,000 అంటే ఆల్మోస్ట్ 20,000 రూపీస్ ఒక షేర్లో ప్రాఫిట్ రావటం చూస్తున్నాం. సో నిన్న ఐ రికమెండెడ్ దిస్ ఇన్ఫో ఎడ్జ్ టు సమ్వన్, ఆవిడ మహిళ. సో ఆవిడ అంటున్నారు 3,000 రూపాయలు కొన్ని నాకేమొస్తుంది డబ్బు అని. అంటే 3,000 రూపాయల్లో 100 కొనే బదులు 10 షేర్లు కొనాలండి. ఐ థింక్ దట్స్ ఐడియా వీ షుడ్ హ్యావ్. సో మనం ఎప్పుడు చూస్తుంటాం 20 రూపీస్ నుంచి 10 రూపీస్ పడిన స్టాక్ 3 రూపీస్ అవడం కానీ అవటం చూసాం, కానీ 2000 3000 అయింది మళ్ళీ 2000 రావటం చూడలేదు. సో ఐ థింక్ వీ షుడ్ గో విత్ సంథింగ్ సీరియస్లీ రాంగ్ విత్. ఎగ్జాక్ట్లీ. సో ప్రైస్ గురించి అసలు ఎప్పుడు చూడొద్దండి, వాల్యూ ఉందా లేదా, మంచి కంపెనీయే కాదా, ప్రమోటర్స్ మంచివాళ్ళ కాదా, ఫ్యూచర్లో ఇంకా బిజినెస్ పొటెన్షియల్ పెరిగే ఛాన్స్ ఉందా లేదా, అప్పుడు మాత్రమే ప్రైస్ చూడండి. తర్వాత ప్రైస్ అనేది ఇట్ షుడ్ బి ఇన్ ది 5th or 6th పారామీటర్ వెన్ యూ కన్సిడర్ ఏ స్టాక్ టు పర్చేస్. తర్వాత వేదాంత గురించి అడుగుతున్నారు హరి. వేదాంత 150 కాల్ ఆప్షన్ కొన్నారట, ప్రీమియం బాగా తగ్గిపోయింది, ఏం చేయొచ్చు? ఇట్స్ అరౌండ్ 138 అండి. ఐ థింక్ స్టాక్ మీకు కంటిన్యూస్లీ 161 నుంచి 130 దాకా 30 రూపీస్ పడుతుంది చూసాం. ఇట్స్ ఓన్లీ ఏ పుల్ బ్యాక్ విచ్ ఈస్ హ్యాప్నింగ్. సో మీరు 150 కాల్ అంటే ఐ డోంట్ థింక్ యూ విల్ మేక్ మనీ అండి ఈ సిరీస్లో. ఎందుకంటే 145 నుంచి 147లో ఒక కీ రెసిస్టెన్స్ ఉంది. అంటే ఇక్కడ నుంచి 10-12 రూపీస్ పెరిగినా కూడా
ఐ డోంట్ థింక్ యుల్ మేక్ మనీ. సో డెఫినెట్లీ 1-2 డేస్లో మెటల్స్లో పుల్ బ్యాక్ వచ్చి మేబీ 145-146 వస్తే మీ ప్రీమియంని కాల్ ఆప్షన్ 150 ఎగ్జిట్ అవ్వమని చెప్తారు. చైనా కొద్దిగా ఇప్పుడు కొద్ది కొద్దిగా మళ్ళీ రికవర్ అవుతుంది కాబట్టి ఈ వైరస్ గొడవ నుంచి కొంత టైం పడుతుందండి వేదాంతాలని స్టాక్స్ పర్ఫామ్ చేయడానికి. తర్వాత భవానీ శంకర్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ 1242లో ఉన్నాయి, క్యామ్లిన్ ఫైన్ సైన్సెస్ 87లో ఉన్నాయి, హోల్డ్ చేయొచ్చు 1 ఇయర్ కోసం? డెఫినెట్లీ హోల్డ్ చేయొచ్చు అండి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇన్ఫ్యాక్ట్ ఇంకా పడితే కనుక యావరేజ్ చేయొచ్చు. నా ఉద్దేశంలో 1134 నుంచి 1084 మధ్యలో సెకండ్ ప్రైస్ పాయింట్ కూడా మీరు చూస్ చేసుకోవచ్చు. సో యూఆర్ ఇన్ వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ బ్యాంక్. అఫ్ కోర్స్ ప్రైస్ కొద్దిగా ఈ ప్రైస్లోనే మీరు కొన్నారు కాబట్టి డెఫినెట్లీ 1 ఇయర్ వ్యూ తోటి హోల్డ్ చేయొచ్చు. అలాగే సెల్వం ఎల్ఎన్టీ కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ 1 ఇయర్ కోసం కొనొచ్చు అని అడుగుతున్నారు. డెఫినెట్లీ కొనొచ్చండి. 2 ఇయర్స్ హొరైజన్ కనుక పెట్టుకుంటే డెఫినెట్లీ రెండు కూడా మంచి బెట్స్ అవుతాయి. ఎందుకంటే ఇన్ఫ్రా స్పెండింగ్ అనేది ఎప్పటికప్పుడు పెరిగేదే కానీ తగ్గే అవకాశాలు ఎంతమాత్రం లేవు. అండ్ ఇప్పుడున్న పరిస్థితి నుంచి ఇన్ఫ్రా స్టాక్స్ మైట్ పెర్ఫామ్ బెటర్ ఇన్ ది కమింగ్ డేస్. ఇది ఇవాళ బ్రేక్ఫాస్ట్ షో. కీప్ వాచింగ్ టీవీ.